మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ హృదయపూర్వకంగా ముకుళితమైనటువంటి హస్తాలతో శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41 స్థానాలు ఇవ్వండి, కౌన్సిలర్ అభ్యర్థిని ఈ చేతిలో పెట్టండి, మీకు అభివృద్ధి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను అడిగిన ఆ ఒక్క మాటకు ఎంతో విశ్వాసంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ సుపరిపాలనలో మా శాసనసభ్యుడు చెప్పిన మాట నిలబెట్టుకుంటాడు, గడసబోయే 3 సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేస్తాడన్న విశ్వాసంతో 41కి 40 మంది కౌన్సిలర్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినారు. ఈ ప్రొద్దుటూరు పురపాలక సంఘ చరిత్రలో ఇదొక చరిత్ర, సువర్ణ అక్షరాలతో లిఖించబడాల్సిన అధ్యాయం ఇది. దీన్ని తిరిగి మరొకసారి ఎవరైనా దీన్ని బ్రేక్ చేస్తారన్న దానికి కూడా నాకు నమ్మకం లేదు. మళ్ళీ దీన్ని బ్రేక్ అంటూ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే చేయాలి. నా మాటకు మా పార్టీ పరిపాలనను గుర్తించి 40 మంది కౌన్సిలర్లు ఇచ్చిన ప్రొద్దుటూరు పట్టణ ఓటర్ మహాశీలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరితో ఎన్నికలకు ముందు ఏమైతే వాగ్దానం చేసినానో ఆ వాగ్దానం నిలబెట్టుకుంటానని చెప్పి చెప్పడానికి ఈ మీడియా సమావేశం. ప్రొద్దుటూరుకి త్రాగునీటి సమస్యను పరిష్కరించడం, 5 కాలువలను ఆధునీకరించి పారిశుద్ధ్యాన్ని అదుపులో ఉంచడం, దోవల నివారణ, భూగర్భంలో ఉండే పైపు లైను 80 సంవత్సరాలది మార్చి కొత్త పైపు లైన్ ద్వారా మీకు కలుషితం లేని వాటర్ని అందించడం, కొత్త మార్కెట్ను కట్టి మీకు కానుకగా ఇవ్వడం, నూతన బస్టాండ్ను అత్యంత ఆధునీకరంగా నిర్మించడం, వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన పిల్లలకు దాదాపుగా 170 కోట్ల రూపాయలతో అందుకు కావలసిన అన్ని సదుపాయాలను బిల్డింగ్ను ఏర్పాటు చేయడం, గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించిన మెరుగైన వైద్య సేవలను పేద మధ్యతరగతి కుటుంబాలకు అందించడం, అటు ఆర్టీపీకి పోవడానికి రామేశ్వరం పెన్నా రివర్లో బ్రిడ్జి నిర్మించడం, సంక్షేమ పొలాలను నిష్పక్షపాతంగా రాజకీయ కోణంలో కాకుండా పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకొని అందరికీ అందించడం, ఇల్లు లేని నిరుపేదలకు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించడం, ఎక్కడే కానీ హింసకు తావులేని ప్రశాంతమైన వాతావరణాన్ని ప్రొద్దుటూరును అందించడం, పురపాలక శాఖ నుంచి కానీ మరే ఇతర ప్రభుత్వ శాఖల నుంచి సత్వరమే ప్రజలకు సేవలను అందించడం, రాజకీయ పార్టీగా మరొక రాజకీయ పార్టీతో కలుషితమైన రాజకీయాలు చేయకుండా, కక్ష సాధింపు చర్యలు చేయకుండా వారి యొక్క అభ్యర్థులను సత్విమర్శలను స్వీకరించి ప్రజలకు మేలు చేయడం, ఇది మీకు నేను ఇచ్చిన మాట. ఈ మాటను తూచా తప్పకుండా, మీరెట్లయితే తూచా తప్పకుండా 40 మంది కౌన్సిలర్లు నాకు ఇచ్చినారో, మా పార్టీకి ఇచ్చినారో, నేను కూడా తూచా తప్పకుండా చెప్పిన మాటకు ఒక అక్షరం పొల్లుపోకుండా గడసబోయే 3 సంవత్సరాల కాలంలో ఈ కార్యక్రమాలన్నీ చేసి మీ మన్ననలను మీ అభిమందులను పొందగలుగుతానని, రాబోయే 2024 ఎలక్షన్ నాటికి మరింత గొప్ప ప్రేమతో మరింత గొప్ప మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ మీరు గెలిపించేలాగా మా ప్రవర్తన మా సత్ప్రవర్తన ఉంటుందని చెప్పి ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు నేను హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. ప్రజలు మాకు ఇచ్చింది విజయం, కానీ మేము భావిస్తూ ఉండేది బాధ్యత. మళ్ళీ చెప్తా ఉన్నా, ప్రజలు మాకు ఇచ్చింది విజయం, జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలనకు వారిచ్చిన కితాబు ఈ విజయం, కానీ ఈ విజయాన్ని మేము బాధ్యతగా మార్చుకుంటున్నాం. ఆ బాధ్యతను మా భుజస్కంధాలపైన వేసుకొని ప్రజల యొక్క అభిప్రాయాలకు అనుకూలంగా, వారి యొక్క సంతోషానికి అనుకూలంగా ఎంత గొప్పగా ప్రజాసేవ చేయాలో ఆ ప్రజాసేవకు మేమందరం కూడా అంకితం కాబోతున్నామని చెప్పడానికి నిజంగా నేను గర్వపడతా ఉన్నా. ఎక్కడైతే మేము ప్రొద్దుటూరు పురపాలక సంఘంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాల కిందట అవమానపాలైనామో, అధికారం ఉంది కదని చెప్పి తెలుగుదేశం పార్టీ మా పట్ల నిరంకుశంగా వ్యవహరించిందో,
అక్కడికి ఎక్కడైతే మాకు అవమానం అధికార బలంతో తెలుగుదేశం పార్టీ గతంలో చేసినారో అక్కడికి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల మెప్పు పొంది 40 మంది కౌన్సిలర్లను మమ్మల్ని పంపించి ఈ పొద్దుటూరు పట్టణం ప్రజలకు వారి ద్వారా తెలుగుదేశం పార్టీకి ఘనమైనటువంటి గుణపాఠం చెప్పగలిగినందుకు ప్రజలకు నేను చాలా నేను గర్వపడతా ఉన్నా సంతోషపడతా ఉన్నా గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40 మంది కౌన్సిలర్లకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుస్తాను ఈ గెలుపును నేను ప్రధానంగా ఈ విధంగా భావిస్తానంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ సుపరిపాలన రెండు ప్రొద్దుటూరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క సమిష్టి కృషి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మరొకటి కార్యకర్తల యొక్క సమిష్టి కృషి ఈ రెండు ద్వారానే 40 మంది కౌన్సిలర్లను మేము గెలుచుకోగలిగినాం తప్ప ఇందులో రాచమల్లె శివప్రసాద్ రెడ్డి అనే ఈ శాసనసభ్యుని యొక్క ప్రత్యేకమైనటువంటి ఘనత ప్రత్యేకమైన గొప్పతనం ఏమీ లేదు అత్యంత సర్వసాధారణమైన శాసనసభ్యుని తప్ప నేను నాలో ఇతరులు అనుకునేంత గొప్పతనం ఏమీ లేదు మా పార్టీ జెండా గొప్పది జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గొప్పది ఎందుకంటే ఈరోజు ఆ జెండా ఈ రాష్ట్రంలోని పేద మధ్యతరగతి వర్గాలకు ఒక భరోసా అయింది ఒక నమ్మకం అయింది ఏ జెండా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ జనానికి సంక్షేమ దృష్ట్యా అభివృద్ధి దృష్ట్యా నమ్మకం కలిగించిందో ఆ నమ్మకమే మాకు శ్రీరామ రక్ష అయింది ఆ శ్రీరామ రక్షే ఈరోజు మమ్మల్ని కాపాడగలిగింది ఆ ప్రజలు మా మీద పెట్టుకునే నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పనిసరిగా బాధ్యతగా మసులుకుంటామని ఎదిగే కొద్దీ ఒదిగి వినయంగా ప్రజల పట్ల ఉంటామని చెప్పి అవినీతికి ఆస్కారం లేని మున్సిపాలిటీని మీకు చూపించబోతానని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నా ఆరోపణలు ఎన్నో చేసినారు ఇక చూస్తారు 18వ తారీఖు నుంచి ప్రొద్దుటూరు పురపాలక సంఘంలో మున్సిపల్ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ పురపాలక సంఘ సిబ్బందిని కంట్రోల్ చేస్తూ అవినీతిని పూర్తిగా నిర్మూలించేదానికి వేగవంతంగా ప్రజలకు సేవలు అందేదానికి జాగ్రత్త తీసుకుంటాం ప్రొద్దుటూరు పురపాలక సంఘం నుంచి మౌలిక సేవలను ప్రజలకు అందించడం అనేది ఒక పార్ట్ అయితే రెండవది వేగవంతంగా అందించడం మూడవది అవినీతి లేకుండా పరిపాలన కొనసాగించడం ఈ మూడిటిపైనే ఈ ప్రొద్దుటూరు పురపాలక సంఘంలోని పాలక మండలి దృష్టి పెడుతుంది ఆ దృష్టి మీదనే మేము ముందుకు పోతాం అవినీతి లేకుండా వేగవంతంగా సంక్షేమ ఫలాలను మౌలిక సదుపాయాలను ప్రజలకు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇంతటి ఘనమైన విజయాన్ని అందించినటువంటి కార్యకర్తలకు నాయకులకు శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలను కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నా ఇదే ఐకమత్యం ఇదే సంఘటితమైన శక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉండాలని మరింత రాబోయే కాలంలో ఘనమైన విజయాలను పార్టీకి అందించాలని చెప్పి కార్యకర్తలకు ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు.